మీ అందరికీ నేను పాల గిన్నెలో పాలు కాచే చూపిస్తున్నాను ఎప్పుడు కూడా గిన్నెలో తడి చేసుకొని పాలు కాచితే మా కింద అడుగంటినట్టు ఉండదని ఎప్పుడు నేను అలాగే చేస్తాను ఇది వచ్చేసి మాకు అమూల్ మిల్క్ అండి దీంట్లో ఏంటంటే మీగడ ఉండదు హాఫ్ లీటర్ నేను టీ చేసుకొని హాఫ్ లీటర్ పెరుగు తోడు పెడతాను ఇంకా నేను ఈసారి ఏం చేస్తానంటే మా వారు ఊర్లో లేనప్పుడు చేసిన వీడియో అప్పుడు ఖాళీగా ఉండి మీకు చాలా వీడియోస్ షూట్ చేశాను ఆ డికాషన్ ఎప్పుడు నేను కా డికాషన్ మేకర్లో చేస్తాను కదా బోర్ కొట్టేసింది దాంట్లో చేసేది కాదు ఏంటంటే చాలాసేపు టైం పడుతుంది ఇది అయితే ఇమీడియట్గా చేద్దాము బట్టకు గంజి బట్టలో వేసి పిండుతారు కదా డికాషన్ ఆ స్టైల్లోనే కొంచెం మార్పు చేసి చేశాను దాంట్లో కొంచెం వస్తుంది కదా డికాషన్ అది ఫోర్ నాది చిన్నది కొంచెమే ఫోర్ కప్స్ వస్తాయి ఇప్పుడు కొంచెం ఎక్స్పర్ట్ అయినాను కదా చూద్దాం ఎలా వస్తుందో అనేసి విడిగ కాఫీ పౌడర్ వేసి బాగా ఉడికించేసి నేను వడగట్టాను ఏమంటే వడగట్టే ప్రాసెస్ ఎవరికైనా నేను చూపించిన కాఫీ మేకర్ లేకపోతే ఇట్లాగ వడగట్టుకోండి డికాషను చాలామందికి డికాషను బట్టాకేసి పిండటం రాదు సో నేను ఒక వేరే స్టైల్లో చూపిస్తున్నాను అలా పిండండి నాకు కూడా అప్పటికప్పుడు వచ్చింది ఐడియా ఏంటంటే ఇప్పుడు ఇదిగోండి ఆ స్పూన్లు కూడా ఇరిగిపోతాయి నేను టీ చేసినప్పుడు ఇట్లా బెండ్ చేసి చేసి అందుకు చూపిస్తున్నా చాలా స్పూన్లు ఇరిగిపోయినాయి అది కూడా అయిపో వచ్చింది దాని షేపు అందుకని చూపించాను అట్లా మన ఒక అందాజుగా ఒకసారి చేసుకోండి చిక్కని పాలు ఉంటేనే డికాషన్కు బాగుంటుంది ఇట్లా ఎప్పటికప్పుడు కాచినది అప్పటికప్పుడు కాచిన పాలే ఫ్రెష్గా ఉంటాయి డికాషన్కు ఏ దానికైనా టీకైనా బ్రూకైనా సో పచ్చి పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి డికాషన్ చేసుకోవాలన్నప్పుడు నేను చూడండి ఏం చేశాను చెంబులో ఒక క్లాత్ పెట్టి దానికి చుట్టూ రబ్బర్ బ్యాండ్ వేసాను స్క్రంచెస్ ఉంటాయి కదా పిల్లలు వద్దని తీసేస్తా ఉంటే నేను కిచెన్లో చేతికి గాజులు వెనక అనుక్కొని చపాతీలు అవి రొట్టెలు కొడతాం కదండి అప్పుడు చేతికి వేసుకొని ఇక పెట్టుకున్నాను సో నాకు ఐడియా వచ్చా మనము బట్టతో ఇట్లా పిండడం రాదు కదా ఒకసారి ఇలా ట్రై చేద్దామని చెంబులోకి బట్ట పెట్టేసి ఇలా పెట్టేస్తే చక్కగా దిగిపోతుంది దాని అంతటా అదే ఇంకా మనం ఇలా పిండనక్కర్లేదు సో ఈ టిప్ ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి బాగుంది నేను కూడా చేశాను కనుక మీకు చూపిస్తున్నాను ఇలా కాసేపు ఉంచేస్తే అదే దిగిపోతుంది ఈ లోపల పాలు కాచే కాచేసి మొత్తము డికాషన్కి అంతా పాలు కలిపి పెట్టేసి తాగేటప్పుడు మాత్రం చక్కెర వేసుకోవచ్చు నేను నా పెద్ద పాప కోసం చేసుకున్నా మా వారు ఊర్లో లేరు ఊర్లో లేకపోతే టీ అంటే నాకు చేసుకొని బద్ధకం తాగాలని ఉన్నా కానీ ఏం చేద్దాం అది మా వారి కోసం అంటూ సపరేట్గా చేయగలను నా కోసం అంటే చేసుకోలేను అక్కడికి రెండు మూడు సార్లు పా అలాగే చేసుకున్నాను మా వారికి చెప్పాను టీ కోసం ఉన్న త్వరగా రాని అప్పుడు ఊరిలో చెప్పాను అది మగవాళ్ళ కోసం అంటూ కొన్ని కంపల్సరీ చేస్తాం మన కోసం అంటే చేసుకోము కదా సో సో డికాషన్ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది మీకు నేను చెప్పాను ఇంతకుముందు అది ఏంటి మేము బ్యాంగ్లూరు నుండి తెచ్చుకుంటాము ఫిల్టర్ కాఫీ పౌడరు సకిలేష్పూర్ ఫేమస్ అని ఆ షాప్ పేరు ఉంటుంది సకలేశ్వర్ కాఫీ పౌడర్ షాప్ అని సో అందులో నుండి తీసుకొచ్చుకున్నాం అనమాట స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు వాడే ఈ డికాషన్ నేను కొని కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అప్పుడెప్పుడో మా ఫ్రెండ్ పంపింది అని చెప్పి నన్ను గుర్తుందా మీకు పాత ఇంట్లో ఉన్నప్పుడు నేను టపర్వేర్లో స్టోర్ చేయటం వల్ల నాకు ఆ ఫ్రెష్నెస్ అలాగే ఉంది అప్పటికప్పుడు కొనుక్కొని చేసుకున్నట్టే ఉంటుంది సో నేను ఎప్పుడు చెప్తాను మీ కిచెన్లో దేనికైనా టపర్వేర్లో స్టోర్ చేసుకోండి ఇలాంటివన్నీ కూడా ఫ్రెష్నెస్ మెయింటైన్ అవుతుంది బ్రూ అయితే అసలు గడ్డగట్టదండి లాస్ట్ స్పూన్ వరకు గడ్డగట్టదు టర్వేర్లో పెట్టుకుంటే నేను వేర్ మానేసా కానీ టపర్ వేర్ గురించి చెప్తూనే ఉంటాను నా సాటిస్ఫై అయినవన్నీ చెప్తాను అది నా ఫ్యూచర్ ఇచ్చింది నేను బిజినెస్ చేశాను అనే కాదు అది నా ఏం చెప్పాలి మా పిల్లంటుంది లైఫ్లో మాకు పెళ్ళి నాకు నువ్వు టపర్వేరు వేద్దమ్మని టర్వేరు చూసి చూసి పోరు ఇంకా వేరే కొంటామని సరే తీసుకోవద్దు నాకు అక్కర్లేదని నేనైతే ఇంకా స్టాక్ చాలా పెట్టుకున్నానండి అప్పుడప్పుడు కొన్ని తీసి వాడుతూ ఉంటాను యాక్చువల్గా మీకు ఏం చూపినకే ఎలాగో కుకింగ్ టైంలో చూపిస్తుంటాను నా కంటైనర్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి ఇంకా నా అంటే స్టోరేజ్ కంటైనర్స్ కాకుండా నార్మల్ టప్పర్ వేరు ఇక్కడ ఇంట్లోకి వచ్చాక ఎలా పెట్టుకున్నానో ఒకరోజు చూపించాలనుకున్నాను నాకు యాక్చువల్గా టైం లేకపోయినా వీడియో ఎడిటింగ్ చేసి షూట్ చేసి పెడతాను ఎందుకంటే నాకు ఒకటే ఎక్కడ కష్టపడతామో అక్కడ ఫలితం అందకపోయినా ఇంకో చోట భగవంతుడు ఇస్తాడు నాకు అలాగే ఇచ్చాడు చాలా విషయాల్లో అందుకనే నేను యూట్యూబ్లో నాకు సక్సెస్ లేకున్నా కానీ నేను ఇక్కడ ఇలా కష్టపడుతూనే ఉంటాను రోజుకొక వీడియో మ్యాక్సిమం నా దగ్గర కాన్సెప్ట్స్ ఉంటున్నాయి పెడుతున్నాను చూసే వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నా లేకపోయినా నా వీడియోస్ అయితే రన్ చేస్తూ ఉంటాను సో మా ఇంట్లో పిల్లలకు కూడా చెప్తాను నేను ఎందుకు పిచ్చేం కాదు ఏ జనాలు ఎక్కువ చూడకున్నా కానీ కంటిన్యూ వీడియో ఇక్కడ కష్టపడితే నాకు ఇంకో చోట ఫలితం వస్తుందండి చూడండి ఎన్ని పావురాలు ఇక్కడ మా ఎదురుగా బిల్డింగ్ల పైన టెర్రస్లో ఎందుకంటే గుట్టలు గుట్టలు ఉన్నాయి చూడండి కుప్పలు కుప్పలు ఎందుకంటే అక్కడ ఒకతను గింజలు వేస్తున్నాడు అందుకని ఇన్ని పావురాలు పావురాలకు గింజలు వేయడం మంచిదే కదా నువ్వెందుకు అంటున్నావు అని అనుకోవచ్చు ఎందుకంటే నేను హైదరాబాదులో చాలామంది గింజలు ఇట్లా వేసేస్తున్నారంట ఒకతను వీడియో చేశాడు మంచిది కాదు పావురాలకు గింజలు వేయకండి దాని కక్క అంతా కూడా ఏదో మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేసి వాటికి డయాబెటీస్ కూడా వచ్చినాయంట అవి వేటాడి తినాల్సిన తిండిని మనం వేస్తున్నామని ఆ వీడియో విన్నాను వేయొద్దని నేను చెప్పట్లేదు ఆ వీడియో ఎవరైనా సెర్చ్ చేసి చూడండి నేను వీలైతే చూసి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ట్రై చేస్తాను పావురాల ప్రియుల కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను మేము ఎప్పుడు పావురాలతో సఫర్ అయ్యేది మీకు చెప్తున్నాను కదా సో ఒక్కసారి ఆ వీడియో వినండి పావురాల ప్రియులందరూ కూడా దయచేసి నేను ఆ ఎంతోకంత లింక్ పెడతాను చూసి నచ్చితే మీరు కూడా తెలుసుకోండి ఫాలో అవుతే అవుతారో లేదో కానీ ఎప్పుడు పావురాలకు బద్దశత్రులం అన్నమాట చూడండి ఎన్ని పావురాల గుట్టలు 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 ఇప్పుడే చూశాను ధాన్యం వేస్తూ ఉన్నాను మొత్తం ఆ కారిడార్ అంతా నిండిపోయింది నేను రెడీ అవ్వకముందు ఎలా ఉన్నా రెడీ అయ్యాక ఎలా ఉన్నా అండి చాలా డిఫరెన్స్ వస్తుంది కదా ఇంట్లో కూడా అందుకే నేను చక్కగా రెడీ అవుతా యాక్చువల్గా ఈరోజు చిన్నది ఏం వెళ్ళిందంటే స్కూల్కి వెళ్తూ అమ్మ నేను వచ్చేసరికి నువ్వు నీట్గా రెడీ అయి ఉండు అని చెప్పింది అనమాట పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసుకొని అన్నీ చేసేసుకున్నాను సో చిన్నది వచ్చే టైం అయింది పొద్దున మీకు చూపించాను కదా ఆలు పరోటా ఎలా తడిపేది సో తడిపినేది ఇదిగోండి తినేసారు తిన్నాక మీకు మళ్ళీ మధ్యాహ్నానికి కూడా ఇదే కంటిన్యూ చేయండి అని చెప్పి చెప్పాను ఎందుకంటే మళ్ళీ నైట్కి అది ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా మనము అందుకనేసి నేను మధ్యాహ్నం ఇదే కంటిన్యూ చేసేసేయండి అని చెప్పాను సో ఇప్పుడు ఇదే కంటిన్యూ చేస్తున్నాం ఇది టపర్ వేర్లో పెట్టేశాను రాత్రి ఉడకబెట్టాను టపర్ వేర్లో పెట్టాను తర్వాత మిగిలినది మళ్ళీ టపర్ పొద్దున చేసుకున్నాము మళ్ళీ టపర్ వేర్లో పెడుతున్నాము ఈ క్లిప్ ఫస్ట్ వస్తుంది అనుకున్నాను కానీ ఇది వెనక్కి వేసేసుకుంటా సో మీరు ఈరోజు సగం వీడియో చూసాక మీకు హాయి చెప్తున్నాను పొద్దున షూట్ చేసినదంతా ముందు పెట్టేసి ఈ తర్వాత పెడితే ఇదిగోండి తీసి చూపిస్తాను ఇది ఎలా అనేది చూడండి టపర్ వేర్లో ఉండటం వల్ల టెన్షన్ ఉండదు పొద్దున చపాతి పిండి తడిపాను దా దాన్ని తిన్న తర్వాత పొద్దున మీకు ఈ పిండి ఇలాగే పార్టీషన్గా ఇలా ఏదన్నా మూతలు లేని డబ్బాలు ఉంటే ఇలా పెట్టుకొని వాడుకోవచ్చు చూడండి ఇంకా వాళ్ళు చాలా బాగుందన్నారు పిల్లలు ఏం డిఫరెన్స్ లేదన్నారు ఇంకా ఎన్ని ఉన్నాయి ఎనిమిది పీసులు ఉన్నాయి ఇప్పుడు ఈ ఎనిమిదిలో వాళ్ళు చెరో మేముడు తింటారు నేను రెండు తింటాను ఇగో కొంచెం ప్లెయిన్ రైస్ పెట్టేసుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది సో ఇదండి చాలా చాలా బాగుంది నేను చూపించిన స్టైలు అన్నీ కూడా మనము ఎలాగైనా చేసుకోవచ్చండి ఏదైనా సరే వంటకము ఈ పద్ధతి లేదు ఎలాగైనా చేసుకోవచ్చు